వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. వెల్కమ్ టు ద ఎడిటోరియల్ అనాలిసిస్ ఆఫ్ 20th of October 2018. సో దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆన్ దిస్ డే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, లఫారే కషోగి అండ్ ద స్టేట్స్మెన్షిప్ బట్ నాట్ ఎ బ్రింక్ మెన్షిప్. సో ఇదేంటంటే, ఇట్ ఇస్ అబౌట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ పాలిటిక్స్, నాట్ ఇట్ ఆల్ అన్ ఇంపార్టెంట్ వన్. బట్ ఏంటంటే, అక్కడ రీసెంట్గా జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్లో భాగంగా దాదాపు 35% ఓటర్స్ వాళ్ళు పూర్తిగా టర్న్అవుట్, అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు ఎలక్షన్స్లో బికాస్ ఆఫ్ దేర్ ఫ్రస్ట్రేషన్. సో వాళ్ళు అంటే ఫ్రస్ట్రేషన్ ఆన్ ద గవర్నమెంట్, ఫ్రస్ట్రేషన్ ఆన్ ద సిస్టమ్. సో అంటే అసలు గవర్నమెంట్ సరిగా లేదనేది అక్కడ అక్కడ ఒపీనియన్. సో ఇలా ఈ ఆర్టికల్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ పొలిటికల్ ఆర్టికల్, నాట్ అన్ ఇంపార్టెంట్ వన్. సో లఫారే కషోగి, సో కషోగి ఈజ్ ఎ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అండ్ హీ ఈజ్ ఎ ఆథర్ ఫర్ ద వాషింగ్టన్ పోస్ట్ న్యూస్ పేపర్. అండ్ ఈయన ఒక పొరపాటుగా అండ్ ఒక విషయాన్ని కవర్ చేయడానికి ఆయన ఇంటెన్షనల్గా ఆయన అంటే ఇంటెన్షనల్గా ఆయన సౌదీ అరేబియాకు సంబంధించిన కౌన్సిల్ ఆఫీస్లోకి ఆయన ఎంటర్ అవ్వడం జరిగింది. సో అక్కడ ఆయన్ని పూర్తిగా వాళ్ళు బయటికి పోనీకుండా చేశారు. ఆయన చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మేబీ చంపేశారని కూడా ఆ విషయం కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విషయం మీద ఒకవైపు యూఎస్ఏ అండ్ ఇంకో అన్ని కొన్ని కొన్ని కంట్రీస్ కలిసి సౌదీ అరేబియాని పూర్తిగా తప్పబడుతున్నాయి. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్, మీరు తప్పకుండా ఆయన రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ యూఎస్ లాంటి ఫ్రెండ్షిప్ ఉన్న, సౌదీ అరేబియాతో చాలా ఫ్రెండ్షిప్ ఉన్న కంట్రీస్ కూడా సౌదీ ప్రవర్తనను పూర్తిగా తప్పబడుతున్నాయి అన్నమాట. బికాజ్ మొహమ్మద్ సుల్తాన్, సో ఆయన హీఈస్ ద హెడ్ ఆఫ్ ద సౌదీ అరేబియా. సో ఆయనకు వ్యతిరేకంగా చాలా ఆర్టికల్స్ రాశారనమాట ఈ కషోగి అనే వ్యక్తి. అండ్ రాసినప్పటికీ అండ్ ఆ వ్యక్తి రీసెంట్గా సౌదీ మహిళలు, మీరు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి కార్స్ని డ్రైవ్ చేసుకోవచ్చు, సో స్కూటర్స్ని డ్రైవ్ చేయొచ్చు అనే ఒక రూల్ని పాస్ చేశాడు. ఆ విషయం మీద ఆయన కషోగి అనే వ్యక్తి పాజిటివ్గా రాసిన క్షణాలు కూడా ఉన్నాయి. సో ఇలా పాజిటివ్ అంటే పాజిటివ్ రాస్తాడు అండ్ నెగిటివ్ కూడా రాసిన క్షణాలు కూడా ఉన్నాయి. సో ఈ విషయం మీద సౌదీ అరేబియా వాళ్ళు పూర్తిగా నెగిటివ్గా తీసుకొని ఆయన్ని పూర్తిగా బంధించారన్నమాట. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ నెగిటివ్ సైడ్ ఫర్ ద సౌదీ అరేబియా. అండ్ ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, బట్ దీస్ టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కీప్ ద పీస్ ఇదే ప్రెసెంట్ శబరిమల సిచ్యువేషన్ అండ్ ద తాలిబాన్ సర్జ్, ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రెసెంట్ సిచ్యువేషన్. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్, మోస్ట్లీ ఇది అండి. కీప్ ద పీస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలిబాన్ సర్జ్. ఓకే, దిస్ ఆర్టికల్ ఏంటంటే బేసికల్గా డే బిఫోర్ ఎస్టర్డే ఒక అటాక్ జరిగింది ఇక్కడ కాందహార్ అనే ప్రాంతంలో. ఆ అటాక్లో ఈయన పేరు అబ్దుల్ రజీక్. సో హీఈస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ ఫిగర్ ఇన్ ఆఫ్ఘన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అన్నమాట. సో అయితే హీ వాస్ కిల్డ్, హీఈస్ నో మోర్ ఇన్ దట్ అటాక్. ఆ అటాక్లో ఈయన్ని చంపేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తుంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం షార్ప్లీ డిటీరియరేటింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్, ఆ సెక్యూరిటీ పరిస్థితి ఎలా ఉంది అంటే సో రోజు రోజుకి కిందకి పడిపోతుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే కాందహార్ గవర్నర్స్ ఆఫీస్ని వాళ్ళు అటాక్ చేశారనమాట, రిజల్టింగ్ ఇన్ ద డెత్ ఆఫ్ ద డెప్యూటీ గవర్నర్, ద అంబాసిడర్ ఆఫ్ యుఏఈ అండ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళందరినీ వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళని చంపేయడం జరిగింది. అండ్ రీసెంట్గా చూసుకుంటే తాలిబాన్ షో ద కేపబిలిటీ టు ఇన్ఫిల్ట్రేట్ ద అఫీషియల్ మీటింగ్స్ అండ్ అటాక్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్ నాట్ విత్ స్టాండింగ్ క్లెయిమ్స్ బై ద అథారిటీస్ ఆఫ్ ద హైటెండ్ సెక్యూరిటీ. ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత వార్నింగ్ ఇస్తున్నప్పటికీ వాళ్ళు అఫీషియల్ మీటింగ్స్ని కానీ అండ్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కానీ వాళ్ళు అటాక్ చేయడంలో ఎటువంటి అసలు ఏ రకంగా కూడా వాళ్ళు వెనకడుగు వేయట్లేదు, అంత ఫ్రీగా అటాక్ చేయగలుగుతున్నారనమాట. సో అసలు ఈ కాందహార్ అటాక్ ఎందుకు జరిగింది అంటే ఇట్ ఇస్ హ్యాపెండ్ 2 డేస్ అహెడ్ ఆఫ్ ద మచ్ డిలేడ్ పార్లమెంటరీ ఎలక్షన్. సో ఎప్పటి నుంచో డిలే అవుతున్న పార్లమెంటరీ ఎలక్షన్ అయితే ఉంటుందో ఆ ఎలక్షన్ పూర్తయ్యాక ఒక చిన్న అఫీషియల్ మీటింగ్ కనెక్ట్ చేశారు. ఆ మీటింగ్లో భాగంగా వాళ్ళు ఈ అటాక్ చేశారనమాట. సో అందులో ఈ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. సో హీఈస్ వెరీ
honest person. He's a very powerful figure in the Afghan security operation. So, ayan peru Abdul Razak. And ikkada manam ikkada map pointing chusukunte, it is basically the map of Afghanistan. Ee Afghanistan map lo red evaithe untayo avi తాలిబాన్ వాళ్ళు పూర్తిగా ఆక్రమించుకున్న ప్రాంతాలు అన్నమాట. కుండూస్ కానీ, కునార్ కానీ, సారేపాల్ కానీ, కాబూల్ కానీ, హెల్మాండ్, ఫరా, సో ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ మనం కలుపుకుంటే దాదాపు 45-50% ఆఫ్ఘనిస్తాన్ అంటే టెరిటోరియల్ ఏరియాని పూర్తిగా ఆక్రమించేశారనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ దల్మే ఖలీజాద్, సో హీఈస్ అమెరికన్ స్పెషల్ ఎన్వాయ్ టు ఆఫ్ఘనిస్తాన్. ఆయన రీసెంట్గా తాలిబాన్కి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ ని ఖతర్లో ఆయన మీట్ అయ్యారనమాట. కానీ ఆ చర్చలు ఫలించలేదు. అండ్ యుఎస్ కానీ, ఆఫ్ఘన్ ఫోర్సెస్ కానీ అసలు వీళ్ళని ఎలా ఆపాలన్న అన్న విషయం మీద వాళ్ళు అసలు దే ఆర్ క్లూలెస్, అంటే వాళ్ళు అసలు ఇటు తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజెంట్ ఉన్నారనమాట. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఫర్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్, కీప్ ద పీస్. సో కీప్ ద పీస్ ఇస్ ఇట్ ఈస్ అ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద శబరిమల కేస్. సో మనం ఇక్కడ చూసుకుంటే దెర్ ఈస్ లిటిల్ టు బి గెయిన్ ఇన్ సర్చార్జ్ అట్మాస్ఫియర్ ఇన్ స్టోకింగ్ ఫర్దర్ ట్రబుల్ రిలీజియస్ సెంటిమెంట్ ఫర్ ద పొలిటికల్ పాలిటిక్స్ పొలిటికల్ పర్పజెస్. సో ఎప్పటికైనా సరే ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో సో మీరు రిలీజియస్ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా కొన్ని కొన్ని పర్పజెస్ని అంటే పొలిటికల్గా మీరు అడ్వాంటేజెస్ మీరు గెయిన్ చేయాలని ఇలాంటి రిలీజియస్ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకోవద్దని ఆథర్ చెప్తున్నారు. అండ్ ఇదే కాక ఇక్కడ రెండు పార్టీస్ ఉన్నాయి. ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు ఓకే చెప్పి ధైర్యంగా గుడిలోకి వెళ్దామని ఫిక్స్ అయిన వాళ్ళు. రెండేంటంటే సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ గుడి లోపలికి ఎప్పటికీ వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిన వాళ్ళు. సో దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ పార్టీస్ ఇన్ దిస్ సినారియో. అయితే ఆ రెండు పార్టీస్కి విషయం ఏంటంటే, ఫస్ట్ దయచేసి అర్థం చేసుకుని ప్రజెంట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే దిస్ ఈజ్ ద అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక వర్డిక్ట్ అన్నమాట. సో దాన్ని తప్పకుండా మనం పాటించి తీరాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద వర్డిక్ట్ గివెన్ బై ద సుప్రీంకోర్ట్. యూ హ్యావ్ టు గివెన్ ద రెస్పెక్ట్ the Supreme Court. So because it is a law of the land, so irrespective of the age, so entry of all women anna oka word aithe untundo adi Supreme Court judgment, adi tappakunda manam paatinchi theerali. Indilo etuvanti dispute undadaniki veeledannamata. So whether one agrees with it or not, meeku ishtam unna lekapoyina Supreme Court ichindi kaavati tappakunda manam paatinchi theerali. Dani meeda inta godav chestuntu unte normal people ku vallaku chaala chaala ibbandi unde avakasam untundi. I think it is not the right time to protest anamata. So edaina meeru cheyali anukunte Supreme Court ki తెలిసే విధంగా ఏదైనా చేయొచ్చు తప్ప, బట్ అక్కడున్న జనజీవాన్ని మొత్తం మీరు ఆపేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వాళ్ళు దిగొచ్చే వాళ్ళు కాదండి. సో దే ఆర్ ద అల్టిమేట్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్. సో వాళ్ళు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చారు అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు అలా తీసుకోరు కూడా. వాళ్ళు అన్నీ ఆలోచించే వాళ్ళు ఇస్తారు. అండ్ ఒకసారి వాళ్ళు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ వన్. సో మీరు ఎంత ప్రొటెస్ట్ చేసినా సరే అది నష్టం వాళ్ళకైతుంది తప్ప సుప్రీంకోర్టు వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎటువంటి నష్టం ఉండదు. అయితే సెన్సిబుల్ పీపుల్ అంటే కొంతమంది ఉంటారండి. సెన్సిబుల్ పీపుల్ అంటే దే ఆర్ ద నాలెడ్జబుల్ పీపుల్. సో వాళ్ళు నాలెడ్జబుల్ పీపుల్లో దీనికి అనుకూలంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, అనుకూలంగా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి సెన్సిబుల్ పీపుల్ ఒక చోట కూర్చొని అసలు రిలీజియన్ బేసిస్ మీద ఏంటి అండ్ సొసైటీ బేసిస్ మీద ఏంటి, అసలు అంటే ఆడవాళ్ళ యాంగిల్లో ఈ కేసు ఏంటి అండ్ లా యాంగిల్లో ఈ కేసు ఏంటి అన్నీ ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తే ఇట్ విల్ బి సో బెటర్ దాన్ ద ప్రొటెస్ట్ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పచ్చు. ద స్టేట్ గవర్నమెంట్ కూడా నౌ డిక్లేర్ దట్ ఇట్స్ ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్ టు ఓన్లీ జెన్యున్ డెవోటీస్, నాట్ దోస్ ట్రయింగ్ టు మేక్ ఏ స్టేట్మెంట్. సో అయితే ఎవరైతే
నిజాయితీగా మీరు దేవుడిని కోసం వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మేము తప్పకుండా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఒక మెచ్యూరి గురించి చెప్పింది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ కూడా కంప్లీట్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్కు కట్టుబడి ఉందన్నమాట. మీన్ వైల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ వర్క్స్ టుగెదర్ టు ఎన్ష్యూర్ ద సచ్ ఫియర్స్ ఆర్ అన్ఫౌండెడ్. సో ప్రతి ఒక్కరు ఈ విషయం మీద కలిసి పనిచేయాలి అండ్ నమ్మకాలు ఏ ఉన్నా అండ్ మనకున్న భక్తి గౌరవం ఏది ఏది ఎలా ఉన్నా సరే సుప్రీంకోర్టు తీర్పుని తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేది ఇక్కడ అనమాట. సో ఆ తీర్పుని గౌరవించి ఇక్కడైనా సరే శాంతిగా ఉండండి అని చెప్పి ఆర్టికల్ ఇది, కీప్ పీస్. సో లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. దట్స్ థ్యాంక్ యూ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.